ఏపీలో సర్వేలు తేల్చింది ఏమిటి? టీడీపీ కూటమి మౌనం వెనుక ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇదే అంశం బిగ్ డిబేట్గా మారుతోంది. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల సమరంలో గెలుపుపైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పలు సర్వే సంస్థలు ఇప్పటికే తమ అంచనాలను వెల్లడించాయి. కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ ఏపీలో ఎన్డీఏ కూటమి మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలలో అధిక సర్వే నివేదికలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఏపీలో ఈసారి గెలుపు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారం నిలబెట్టుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ, జనసేనతో చంద్రబాబు జతకట్టారు. ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో పలు సర్వే సంస్థలు ఏపీలో వైసీపీకి అధికారం ఖాయమని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో పేరున్న సంస్థలతో పాటుగా కొత్త సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఎంపీ ఎన్నికలపైన సర్వేలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఎక్స్ న్యూస్, ఇండియా టుడే వంటి సంస్థలు ఏపీలో ఎన్డీఏ కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తాయని అంచనాగా వెల్లడించాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన మాత్రం మెజారిటీ సంస్థలు వైసీపీకి అనుకూలంగా అంచనాలు వెల్లడించాయి. జీ న్యూస్, మ్యాట్రిక్స్ గ్రూప్ 133 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని పేర్కొంది. భారత్ పొలిటికల్ సర్వే కూడా 150 నుండి 156 సీట్లతో శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగురవేస్తుందని తేల్చింది. డెక్కన్ 24/7 సంస్థ అంచనా ప్రకారం 135 నుండి 140 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని తెలిపింది. న్యూస్ ఎరీనా ఇండియా 127 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెబితే చాణక్య సంస్థ వైఎస్ఆర్సీపీకి 102 నుండి 107 సీట్లు కనిష్టంగా వస్తాయని పేర్కొంది. జన్మత్ పోల్స్ అనే సంస్థ 120 నుండి 123 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఆత్మసాక్షి సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 97 నుండి 118 సీట్లు రావచ్చని ప్రకటించింది. నాగన్న సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 103 వరకు రావచ్చని, ఆ పైన మరో 25 సీట్లకు అవకాశం ఉందని తెలిపింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నా టీడీపీ నేతలు మౌనంగా ఉంటున్నారు. సర్వేలు ఎలా ఉన్నా విజయం తమదేనని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు వస్తున్న సర్వే ఫలితాలతో వైసీపీలో మరింత జోష్ పెరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా నివేదికలు రాకపోవడం పైన అంతర్గతంగా చర్చ సాగుతోంది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న రాజకీయ వ్యూహకర్తలు ప్రస్తుతం పూర్తిగా ప్రచారంపైనే ఫోకస్ చేశారు. అటు జగన్, చంద్రబాబు ఇద్దరూ గెలుపుపైన ధీమాగా ఉన్నారు. దీంతో సర్వేల అంచనాలు, పబ్లిక్ మూడ్ ఇప్పుడు ప్రధాన పార్టీల అధినేతలకు కొత్త టెన్షన్కు కారణమవుతోంది.